హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ పుష్పటి రేకాంత్ రెడ్డి ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ విద్యార్థులకి ఈ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కేవలం ఈ కరోనా ప్రభావంతో థర్టీ పర్సెంటేజ్ సిలబస్తో రాసేటువంటి వారికి మాత్రమే ఏమేమి చదివితే మీరు నైంటీ ఎయిట్ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు అంటే నైంటీ నైన్ వస్తాయండి కాకపోతే మీరు కొటేషన్స్ని సైడ్ హెడ్డింగ్స్ని సాన్స్క్రిట్లో రాయగలిగితే నైంటీ నైన్ కన్ఫామ్గా వస్తాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తే నైన్టీ నైన్ కూడా తెచ్చుకోవచ్చు సరే వారి కోసం ఇదండి కేవలం ఈ ఒక్కసారి కోసం మాత్రమే ఈ ప్యాటర్న్ మార్చడం జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఈ విధంగా నేర్చుకోండి ఫస్ట్ రోమన్లో మనకి భర్తృహరి శుభాషానలో ఉండేటువంటి శ్లోకాలు ఇస్తారు అయితే ఈ భర్తృహరి శుభాష్ఠానీలో రెండవది ఐదవది ఏడవది తీసేశారు ఇప్పుడు మీరు మొదటి నాలుగు నేర్చుకున్నా కూడా కన్ఫామ్గా ఒకటి రాయగలుగుతారు నెక్స్ట్ రెండవ రోమన్లో మీరు రామో విగ్రహవాన్ ధర్మ అనే పాఠ్యభాగానికి సంబంధించిన సారాంశం ఒక్కటే నేర్చుకోండి ఆ పాఠ్యభాగానికి సంబంధించిన సారాంశం ఆ ఒక్కటి నేర్చుకున్నా కూడా మీరు కన్ఫామ్గా రాయగలుగుతారు మూడవ రోమన్లో ప్రోజుకు సంబంధించినటువంటి ఎస్ఏ ఇక్కడ మూడిస్తున్నారు అంటే మీకు ఉన్నటువంటిదే రెండు లెసన్స్ సారాంశాలు ఉన్నటువంటిది అందులో కన్ఫామ్గా దయాలుహు దానశీల నాగార్జున అనేటువంటిది లేదంటే ఇంకొక లెసన్ ఏదైనా ఒక లెసన్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే చాలు నెక్స్ట్ అదేవిధంగా నాలుగో రోమన్ నాంటలండి అయితే ఈసారి మనకి ఉన్నది నాలుగు లెసన్స్ మాత్రమే వారు ఇచ్చేటువంటివి ఈ నాలుగో రోమన్లో ఎనిమిది ప్రశ్నలు ఇస్తున్నాడు అంటే ఆ నాలుగు లెసన్స్కి సంబంధించిన ప్రశ్నలు అన్ని ఇచ్చేస్తున్నాడు మీరు నేర్చుకోవాల్సింది ఎనీ టూ లెసన్స్ పర్ఫెక్ట్గా అది కరెక్ట్గా రాయగలుగుతారు ఎనిమిది ప్రశ్నలు ఇస్తారండి మీకు ఏ క్వశ్చన్ ఈజీగా ఉన్నా ఆ క్వశ్చన్స్ నేర్చుకున్నా సరిపోతుందండి నాలుగు క్వశ్చన్స్ అది నెక్స్ట్ దాని తర్వాత ఇక ఐదవ రోమన్లో పద్య భాగానికి సంబంధించిన యానిటేషన్స్ ఇక్కడ ఐదు ఇస్తున్నాడు కదా మనకున్నది రెండు లెసన్సే కదా మరి రెండు లెసన్స్ కలిపితే సిక్స్ యాంటేషన్స్ ఉన్నాయి సిక్స్లో నుంచి ఫైవ్ ఇస్తున్నాడు అంటే మీరు ఒక్క లెసన్ నేర్చుకోగలిగితే ఆ రెండింటిని టచ్ చేస్తారు ఏదైనా ఒక్క లెసన్ జాగ్రత్తగా నెక్స్ట్ అదేవిధంగా సేమ్ అంతేనండి ప్రోజ్ కూడా ప్రోజులో కూడా దయాలుహు దానశీల నాగార్జున లేదా శరణాగత రక్షణం ఏదైనా ఒక్క లెసన్ చాలండి నెక్స్ట్ మనకి సెవెంత్ రోమన్ అండి సెవెంత్ రోమన్లో ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు మనకి ఉన్నది ఫోర్ లెసన్స్ అయితే మీకు ఇక్కడ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు మనం రాయాల్సింది ఎన్ని టూ అంటే ఎనీ టూ లెసన్స్ నేర్చుకుంటే ఒక్కొక్క లెసన్లో నుంచి ఒకటి వస్తుంది అదృష్టం బాగుంటే ఇంకో లెసన్లో ఇంకోటి ఎక్స్ట్రా కూడా రావచ్చు సేమ్ అండి ఎయిత్ రోమన్లో కూడా ప్రోజుకు సంబంధించినటువంటి ఎస్ఏక్యూలు ఇక్కడ కూడా మనకి సేమ్ టూ లెసన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి అలా టూ లెసన్స్ నేర్చుకుంటే మీరు సిక్స్ మార్క్స్ సంపాదించుకోగలుగుతారు ఇక తొమ్మిదవ రోమన్లో పద్య భాగానికి సంబంధించిన వన్ వోడ్ ఆన్సర్స్ ఇక్కడ మనం నాలుగు లెసన్స్ నేర్చుకోవాల్సిందే సేమ్ అదేవిధంగా టెన్త్ రోమన్ కూడా అయితే ఇక్కడ మనకి ప్రోజుకు సంబంధించినటువంటి వన్ వర్డ్ ఆన్సర్స్ ఇవి నేర్చుకున్నా కూడా మీకు కంప్లీట్గా అంటే ఆ నాలుగు లెసన్స్ నేర్చుకోవాల్సిందే నెక్స్ట్ అంటే చాయిస్ అంటే ఇక్కడ ఏమీ ఉండదు ఇక లెవెన్త్ రోమన్ మనకి పారాగ్రాఫ్లు అనొచ్చు సంవిత్ పరీక్ష అనొచ్చు సేముషి పరీక్ష అని కూడా అనొచ్చు వీటిలో మనకి ఉన్నటువంటి నాలుగులో నుంచి ఏదైనా ఒకటి ఇస్తాడు మీకైతే ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే పైన చూసుకొని కింద ఆన్సర్స్ రాసేటువంటివే కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు జాగ్రత్తగా చూసుకోగలిగితే చాలు నెక్స్ట్ టువెల్త్ రోమన్ అండి మనకి ఈసారి ఈ ట్వెల్త్ రోమను థర్టీన్త్ రోమన్ రెండిట్లో సందులు వస్తున్నాయి కదా ఈ సందుల్లో వాళ్ళు మొత్తం టువెల్వ్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు ఇదివరకు అయితే మామూలుగా ఫోర్ ఎయిట్ ఇచ్చేవాడు ఫోర్ రాయమనేవాడు అనేవాడు కానీ ఇప్పుడు ట్వెల్వ్ ఇచ్చి ఫోర్ రాయమంటున్నాడు అంటున్నాడు కాబట్టి ఎనీ టూ మీ ఇష్టం వచ్చినటువంటివి ఎగ్జాంపుల్స్ తక్కువగా ఉన్నటువంటివి నేర్చుకున్నా కూడా మీరు టూ రాయగలుగుతారు కాబట్టి రెండు సందులు పర్ఫెక్ట్గా నేర్చుకోండి పర్ఫెక్ట్ ఇవి చాలు ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫోర్టీన్త్ రొమన్ అండి ఈ ఫోర్టీన్త్ రొమన్లో ఇదివరకు అయితే మూడు శబ్దాలు ఇచ్చేవారు కానీ ఈ కరోనా వల్ల ఖచ్చితంగా నాలుగు ఇస్తున్నారు అందులో పుంలింగం నుంచి ఒకటి స్త్రీలింగం నుంచి ఒకటి నపుంసకలింగం నుంచి ఒకటి సర్వనామ శబ్దాల నుంచి ఒకటి కాబట్టి మీరు పుంలింగము నపుంసకలింగం ఇవి రెండు నేర్చుకున్నా కూడా మీకు కన్ కన్ఫామ్గా సరిపోతాయి ఇక ఫిఫ్టీన్త్ రోమన్ ఈ ఫిఫ్టీన్త్ రోమన్లో ధాతువులు ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఆ రెండిట్లో నుంచి ఒకటి పాస్ట్ టెన్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కాబట్టి అక్కడ కూడా మీరు ఇంకొక రెండు నేర్చుకోండి పాస్ట్ టెన్స్ తర్వాత ఎంపరేటివ్ ఆ రెండైనా నేర్చుకోండి సిక్స్టీన్త్ రోమన్ అండి మనకు వన్ టు నైన్టీన్ ఇవి గా మొత్తం నేర్చుకోవాల్సిందే చాయిస్ అనేటువంటిది లేదు కాబట్టి నైన్టీన్ మొత్తం నేర్చుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్